ఇంటికి దీపం వెళ్ళాలి. ఏమో ఇటుగా వస్తుంది మన అమ్మాయి, ఉషలా లేదు. ఉషలా అంటారు ఏంటి, మన అమ్మాయి ఒక్కదానే వస్తున్నావు. అల్లుడు గారు పిల్లలు ఎక్కడ, ఏంటి నాన్న నువ్వు, నేనొక్కదాన్ని రాకూడదా ఏంటి. అలా కాదే, నాన్నను తప్పుగా అనుకోకే, కనీసం పిల్లల్ని కూడా వెంట పెట్టుకు రానే. అది కబురు కాకరకాయ లేకుండా దిగావు, అందుకే ఇన్ని ప్రశ్నలు. నాకు రావాలనిపించింది, వచ్చాను, ఇక నేను వెళ్ళను అంటూ సోఫాలో బాధగా కూర్చుండిపోయింది. అదేంటమ్మా అలా అంటున్నావు, అల్లుడు గారు ఏమన్నా అన్నారా, ఇంకా ఎవరైనా ఏమన్నా అన్నారా తల్లి అని అడుగుతున్న నాన్నతో, అదొక్కటే తక్కువ, అక్కడ నా పాటికి నేను పనులు చేసుకుంటూనే పోవాలి, ఒళ్ళు కోణం అయినా అక్కర్లేదు, మంచివాడు అని ఆర్థికంగా ఉన్నవాళ్ళు అని నా చదువు మధ్యలోనే ఆపి పెళ్లి చేసి నన్ను మీ గుండెల మీద కుంపటి అనుకుని దింపేసుకున్నారు. మీకేం నా అలసటని ఆరుస్తారా తీరుస్తారా అంటూ అమ్మ ఒడిలో ఏడుస్తూ అలాగే పడుకుండిపోయింది. పొద్దున అనగా వచ్చిన పిల్ల వదిన వాళ్ళు అల్లుడు గారు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో, ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అని అంటున్న మాటలకు మెలకువ వచ్చిన ఉష తేరుకొని గోడకున్న గడియారం చూస్తుంది. సాయంకాలం 4 గంటలు కావస్తుంది. అమ్మ ఇప్పటిదాకా నన్ను లేపనే లేదు, కావాలనే ఊరుకున్నాం అమ్మ, అయినా ఓ 2 రోజులు ఉండి వెళ్ళదోలేమ్మా, పిల్లలని అల్లుడి గారికి చెప్పి తీసుకురమ్మంట. వద్దమ్మా, అసలే అత్తయ్య 4 రోజుల నుండి ఏం తినకుండా జ్వరంతో బాధపడుతున్నారు, మామయ్యకి ఓపిక ఉండదు, సమయానికి ఏది అందకపోయినా చికాకు పడతారు. ఈ పాటికి పిల్లలు ఇంటికి వచ్చి నా కోసం వెతుకుతూ ఉంటారు, మీ అల్లుడికి చెప్పనే లేదు, పైగా కోపంతో వచ్చేసా, 1/2 గంట ప్రయాణం కాబట్టి రాగలిగాను, ఇంకా దూరం అయితే మీ దగ్గరికి రాకపోయేదాన్ని, ఏదో అలసటలో బాధలో ఓ ఏవేవో మాట్లాడాను అంటూ అమ్మను హత్తుకుంది కన్నీళ్లతో. పిచ్చి పిల్ల, ఎందుకే ఏడుస్తున్నావు, నువ్వు అలా చెప్పా పెట్టకుండా ఒక్కదానివే వచ్చేసరికి మా గుండెల్లో రైలు పరిగెట్టినంత పనైంది, అయినా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండటంలోనే మా సంతోషం ఉంది. ఉష అంతా అలసిన నీ అవసరం, నీ ప్రేమ లేకపోతే వాళ్ళు ఏమైపోతారే అని బాధపడుతున్నావు చూడు, అందులోనే నీకొకటి అర్థం అవ్వాలి, నీతోనే ఆ ఇంట్లో సంతోషం మొదలవుతుంది అని. అవును నాన్న, నువ్వన్నది నిజమే అని ఇంటికి మరలింది. ఉదయం 5 గంటలు అలారం శబ్దంతో మెలకువ వచ్చిన ఉష ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే పక్కన ఉన్న పిల్లలు భర్త హాయిగా నిద్రపోవటం చూసి, ఇదంతా నా ఆలాపన వల్ల వచ్చిన కళ అయినా అందులో వాస్తవం ఉంది అనుకుని త్వరగా తెల్లవారుజామున చేసే పనులు చేయటం మొదలెట్టింది. ఉష అమ్మా, ఉష సంతోష్ అప్పటి నుంచి పిలుస్తున్నట్లు ఉన్నాడు. ఒక్కసారి వెళ్ళమ్మా, ఈ పని హడావిడిలో వినలేదు అత్తయ్య, వెళ్తున్నా అంటూ సంతోష్ దగ్గరికి వెళ్తుంది ఉష. త్వరగా తయారవ్వు, మనం ఒక చోటికి వెళ్ళాలి. ఎక్కడికండి ఇంత హడావిడిగా, అదంతా నీకెందుకు, నేను చెప్పింది చెయ్యి అనగానే అదంతా గమనిస్తున్న అత్తగారు, ఓ వాడేదో అంటున్నాడు కదమ్మా, ఇక్కడి గురించి నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళండి అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది. కారులో మధురమైన పాటలతో సంగీతాన్ని ఆలకిస్తున్న ఉషాకి ఏదో వెచ్చని గాలి మనసు పొరల్లో ఊడగట్టుకుని పోయిన ఈ వాతావరణం తాలూకు పచ్చని పంట చేను పంట పొలాల మాధుర్యం తన మనసుకి తాకింది. వెంటనే కారు ఆగిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే ఉష అమ్మా నాన్న, తను వచ్చింది తన పుట్టింటికి. అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంటూ చిన్నపిల్లలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రేమతో ఆలింగనం చేసుకుంది ఉష.
అల్లుడు గారు చెప్పలేదా మీరు ఇక్కడికి వస్తున్నారని? లేదు నాన్న. అంటే ఇది మీకు ముందే తెలుసా? ఇది ఎలా సాధ్యం? నా కళ గురించి ఏం చెప్పలేదే అంటూ అనుమానంగా ప్రశ్నార్థకంగా మొహం పెట్టి సంతోష్ మొహం చూస్తుంది. ఏమైంది ఉష, అలా చూస్తున్నావు? అది ఇంత హడావిడిగా తీసుకొచ్చింది, ఇక్కడిక చెప్పనే లేదు, నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అని అమ్మ చెప్పింది. ఉష ఈ మధ్యలో ఉభావంగా ఉంటుంది, ఈ నలతగా ఉన్న బయటపడదు. అలా ఉంటే మాకు బాధగా ఉంది. దానితోనే ఇంట్లో సంతోషమైన సరదా అయిన దాన్ని ఒక వారం పాటు వాళ్ళ పుట్టింటికి పంపిస్తే తనకి ఈ పనుల నుండి కొంతైనా స్వాతంత్రం దొరుకుతుంది అని అంది. నాకు అదే అనిపించింది. అరా, మరి పిల్లలైనా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇదంతా పిల్లలు నేను వేసుకున్న ప్లాన్. ఎలా చెప్పారు వాళ్ళు? నవ్వటం పిల్లల వంతయింది. సరే, ఇప్పటికైనా లోపలికి అనుమతి ఉందా లేదా? శ్రీమతి గారు అనుమతిస్తారా లేక? సంతు అంటూ సిగ్గుపడుతూ ఉష తన భర్త చేతి పట్టుకొని ప్రేమతో మనసులో ఉన్న భారాన్ని తేలిక చేసుకొని లోపలికి సంతు ప్లస్ ఉషతో అడుగులు వేస్తుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా ఇంటిని పాలిటిని సంతోషంగా ఉంచటం నా బాధ్యతే. ఆ సంతోషానికి మూలాధారం నేనే కదా. అప్పుడే ఇల్లు స్వర్గసీమ అవుతుంది కదా అనుకుంటూ తన మనసును అర్థం చేసుకున్న అత్తయ్యకు లోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ చూసిన వాళ్ళు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.